Hey man, yeng all sir. Chung Mingya pack you economical. Chung Mingya pack you. Chuko chuko. Sir word. A China wala ke snake noodles kawalanta. వాళ్ళ భాష నీకెలా తెలుసు? చెన్నైలో చైనా బజార్లో పనిచేసేటప్పుడు నేర్చుకున్నాను సార్. అబ్బో మంచి ఎక్స్పీరియన్సే. కానీ స్నేక్ నూడిల్స్ ఫ్రాగ్ ఫ్రైస్ మన వల్ల కాదు. కావాలంటే స్నేక్ పుడిల్స్ అంటే పొట్లకాయ ఫ్రై ఇస్తానని చెప్పు. మించు మంచూరియా విడుతు విడుతు లోడలోడ వాగిపోతున్నారు. మన హోటల్లో డిష్లు చాలా బాగున్నాయంట. ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయమన్నారు. మళ్ళీ మళ్ళీ వస్తాం అంటున్నారు. ఈసారి వచ్చేటప్పుడు వాళ్ళ వంటవాడిని తీసుకొస్తారట. ఏవో వెరైటీ వెరైటీ డిష్లు తయారు చేసుకుని తింటామన్నారు. పర్మిషన్ అడిగారు, ఓకే అన్నాను. ఇక నుంచి మన హోటల్ పేరు మెల్లిగా అమృత చాన్ విలాస్ గా మారిపోతుందేమో. పాపాత్ముడా, రే నిన్ను ఎవరు పిలుస్తున్నారు చూడు. నన్ను కాదు, అంబుజనాభం గారిని అయ్యి ఉంటాడు. ఆడి ఇక్కడ ఎక్కడున్నారా? నాగుల చవితికి నాగాలని వెళ్తాను. పాపాత్ములారా, అందర్నీ కలిపి పిలుస్తున్నట్టుంది. ఎవరది? నాగదేవతకి పాలు పోసి పూజ చేసుకోండి. మొబైల్ పుట్ట ఇదేంట్రా? మనల్ని ఎతుక్కుంటూ పుట్ట పాకులొచ్చేసింది. భక్తుల సౌకర్యార్థం పాము పుట్టల కోసం గట్ల వెంట చెట్ల వెంట తిరగకుండా మొబైల్ పుట్టనే భక్తుల సన్నిధికి తీసుకొచ్చాం. ఇది కూడా ఈ సేవలో ఒక పాత్ర. నీకు ప్రతిదీ జోకేరా? త్వరగా వచ్చి 4 లీటర్ల పాలు పోసి 4 లెంపలు వేసుకోండి. నువ్వు 4 మీటర్లు వెనక్కెళ్తే మేం గేట్లు మూసుకుంటాం. చూడు, మాకిలాంటి ఎట్ల మీద నమ్మకం లేదు. తప్పురా, అలా అనకు. నమ్మకం ఉందమ్మా, ఉంది. ఊరుకుడా, ఇప్పటికే కష్టాల పాలయ్యారు. నీకెలా తెలిసిందమ్మా? కిందటి సంవత్సరం నుంచి అన్ని లాసులే. లాసులు కాకపోతే ఇంకే వస్తుందిరా, అన్ని నాగశాపాలే ఉంటేను. నాగశాపమా? మామూలుది కాదురా అధముడా, 7 తరాలుగా వస్తున్న సప్త సర్ప శాపం. ఏంటే సప్త సొరచేప? చెప్పేది పూర్తిగా విను. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెనాలి రామలింగయ్య పిల్లితో ఎక్స్పెరిమెంట్ అయిపోయాక ఆ వేడివేడి పాలను తీసుకెళ్లి బయట పారేయమన్నాడు. అక్కడే ముఖ్యభటుడుగా ఉన్న మీ ముత్తాత ఆ మరిగే పాలను తీసుకెళ్లి పాం పుట్టలో పోశాడు. ఆ తర్వాత ఉప్పు సత్యాగ్రహం అప్పుడు మీ ఇంకో తాత అవసరం ఉన్నా లేకపోయినా గాంధీ తాతని ఇమిటేట్ చేస్తూ కర్ర పట్టుకుని వడివడిగా నడుస్తూ దారిన పోయే పామును తలమీద గుచ్చాడు. నెక్స్ట్ 1962 చైనా వార్లో మీ సిపాయి చిన్నాన పోరాడి పోరాడి అలిసిపోయి గన్ను పాము తోక మీద పెట్టి రెస్ట్ తీసుకున్నాడు. ఇలా పరిపరి విధాల నికృష్టపు కృత్యాలు చేసిన సర్ప విద్రోహక ఫ్యామిలీ మీది. అందుకనే నువ్వు ఏం చేసినా రాణించలేకపోతున్నావు. నీతో పాటు నీ పక్కనున్నవాళ్లను కూడా పాతాళానికి తీసుకుపోతున్నావు. ఇప్పటి వరకు మన లాసులు వెనకొన్నది పడగలాంటి నీ నీడన్నమాట. అమ్మా నాగమ్మా, నాకు ఈ శాపం నుంచి విముక్తి ప్రసాదించు తల్లి. ఐ ఆమ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్. లేనాయనా? దానికి రోజు పొద్దున సాయంత్రం నాగుల చవితి వచ్చే వరకు నా మొబైల్ పుట్టకు పూజ చేయాలి. నాగుల చవితి రోజున మహాయాగం చెయ్యాలి. ముందు పాలు తీసుకురా. అలాగే తల్లి. ఇదిగో ఈ లిస్టు చదువు. పూజ ఫీజు 150, మంత్ర పూజ 200, జపాల పూజ 300, కుంకుమ పూజ 250, పసు పూజ 150, నలుగు పూజ 200, మెత్త పూజ 36. అలా లూస్ పాలు పోస్తావేరా? ఎవరో ముట్టెట్టిన పాలు ముట్టదు మా మణిసర్. వెళ్ళు, వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకురా. వెళ్ళు, నువ్వు తిప్పి చూడు. సిస్టర్ కన్సెస్ నాగ పాలకోవా, నాగ ఐస్ క్రీమ్, నాగ మిల్క్ బిస్కెట్స్, నాగ మిల్క్ చాక్లెట్స్, నాగ మిల్క్ బ్రెడ్, నాగ మిల్క్ షేక్. అందరి దైవం ఈ పాలతో ఇన్ని వ్యాపారాలు చేస్తున్నారా? మొదటి రోజు నాగపూజ ఫీజు 100 రూపాయలు ప్లస్ శని పెనాల్టీ 50, మొత్తం 150 సమర్పించండి. వన్ సెకండ్ అమ్మా, ఒరే డబ్బులీ కరెక్ట్ గా ఉన్నాయి, తీసుకోమ్మా. అమ్మయ్యా, మరో 4 రోజులు ఇలాగే చేస్తే మన శని వదిలిపోతుందిరా. లేదు నాయన, అప్పుడే ఏమైంది, మీరు ఒక పావుని దత్తత తీసుకోవాలి. పావుని దత్తత? మీరు చేసిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం ఇదొక్కటే. చిత్తము కానీ చిన్న సందేహము. ఏమిటి నాయన? ఈ ఊర్లో పాము శిశుహార్ లాంటి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అబ్బా ఏంటి, ఒక్కొక్క పాము అంతరేట? అవునండి, మరి మంచి క్వాలిటీ గల పాములు కావాలంటే ముట్టుకుని చూడండి. తెలుసు, వదిలే వదిలే, నాకు కావాల్సింది 2 మీటర్ల పాము కాదు, ఓ చిన్న పాము చాలు.
మీరు పావుని దత్తత తీసుకోవడానికి వచ్చారా లేకపోతే ఉత్తిత్తుకొచ్చారా? నిజంగానండి, పొడుగుండకూడదు, పరగెత్తకూడదు, పరిగెత్తకూడదు, బుసగొట్టకూడదు, కరవకూడదు. మొరగచ్చా, సహృదయంతో సర్పాన్ని పెంచుకోవాలని వస్తే మీరు వెటకారాలాడతారా? సర్లేండి, మీ బడ్జెట్ ఎంతో చెప్పండి. 100. ఏంటి 100లో నాగుపాము? మరి బుట్ట ఎంతో చెప్పండి. ఇది మొన్ననే కొరియర్ నుంచి వచ్చింది, లేటెస్ట్ మోడల్, స్వాన్ సాంగ్. 500 రూపాయలు మాత్రమే. ఇవన్నీ నాకొద్దు. ఓ 50 రూపాయలకి ఆ పాత బుట్ట ఇవ్వండి. ఏది అదా? అదేంటికండి పాత బుట్ట? మొన్నటి వరకు పిచ్చి పాము ఉండేది అందులో. ఏదన్నా పర్వాలేదులేండి, నాకు అది చాలు. అది ఇవ్వండి. ఇదిగోండి. ఇందండి. ఆగండి ఆగండి, రిజిస్టర్ లో కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేయాలి. ఇవి కూడా ఉంటాయి మీకు? ఉంటాయండి. చైల్డ్స్ నేమ్ బేబీ అనకొండ, ఫాదర్స్ నేమ్ అంజికొండ, చిచి ఆంజనేయులు, మదర్స్ నేమ్ శాంత, బివేర్ ఆఫ్ స్నేక్స్. రే అమృతం, అమృతం. ఏంట్రా రాంజీ, నువ్వు దత్త చేసుకోవడానికి పావు దొరికిందా లేదా? దొరికిందిరా, చాలా తక్కువ రేటుకి. అవునా? ఎక్కడ పెట్టావు? నీ చేతి కింద. పావు తీసుకొచ్చి నా పాము కింద పెడతావు, నన్ను చంపేద్దావునే? ఇది చంపే పాము కాదు. ఏ ఉండు, నాకు పావు అంటే చాలా భయం. భయపడిపోతావేంట్రా మరిన్ను? జాగ్రత్త, నాలుగు బయట అట్టుకో. ఏం కాదురా, టెన్షన్ పడకు. రాంజీ, నువ్వు దాన్ని దత్త తీసుకున్న విషయం నీకు తెలుసు, దానికి తెలియదు కదరా. పొంప తీసి కాటేసింది అనుకో, కలర్ కూడా మారకుండా చచ్చిపోతావు. అరే, ఇది కాటేసే పాము కదని చెప్తున్నానా? వచ్చి చూడు. ఇదేంట్రా, దాంట్లో పావు లేదు కదా, పొంప తీసి. రే, బొట్టలోంచి పావు తప్పించుకుందామరా. నీ మొహం ఇందులోనే ఉంది, సరిగ్గా చూడు. కనిపించట్లేదురా? సరిగ్గా దగ్గరకు వచ్చి చూడరా. ఏదిరా, నీలాంటి పిరిగొండి నేను ఎక్కడా చూడలేదు. సీ మ్యాన్ ఎక్కడా? నీలాగే మూలన ఎక్కడైనా పడుకుందా? అదే మరి, ఇక్కడ చూడమంటుంటే. చూస్తున్నానరా, నేనేమన్నా గుడ్డన్నా? అందుకే గుడ్డి నమ్మకం అన్నారు. ఏది ఇదిగో? ఇది పావేంట్రా? ఇదే మన ఇలవేలుపు కులదైవం, నా దత్తపుత్రిక బాలకొండ. బాలకొండ అనకుండా డాటర్ కాదు, నలుగుపిండి సిస్టర్లా ఉంది. బాణభావం తీసుకొచ్చి బాలకొండ అనకొండ అని చెప్తే నమ్మేటనే ఏమైనా ఇరిపప్పనా? ఏదో ఒకట్లేరా, ఇది నా దత్తపుత్రిక, దీన్ని నేను గారంగా పెంచి దీర్ఘంగా పూజిస్తే నా నాగదోషం పోతుంది, పక్కనున్న నీకు కలిసి వస్తుంది. పద బుజ్జికొండ, నీకు లంచ్ ఏర్పాటు చేస్తాను. మరగుజ్జు పావుకి 3 కోడిగుడ్ల, అది ఒక గుడ్డు తినేవాడికే సంవత్సరం అయిపోతుంది, మరి మిగతా 2 గుడ్లు కోళ్ళైపోతాయి. పద బాలకొండ బుజ్జికొండ, నీకోసం ఎక్స్ తీసుకొచ్చాను, హ్యాపీగా తిను. ఓకే, ఎంత వానపామైనా వాటిని కూడా ప్రత్యేకంగా గౌరవించాలి. బుజ్జికొండ బాలకొండ అన్ని బాగా తినేసావే, వెరీ గుడ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అందరి దిష్టిలో పోవాలి. తూ పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టు గుడ్లన్నీ బాగా తిన్నావు. మా వంశకీర్తిని నలుమూలలా మారుమోగటి చేయి. హలో, ఏరా, నా కమిషన్ ఎంత పంపిస్తున్నా? 50 పైసలు. ఏంట్రా పరాస్కలాడుతున్నావా? లేకపోతే ఏంటి, నువ్వు ఇప్పటి వరకు పంపించిన కస్టమర్లలో ఇతనే లో బడ్జెట్ కస్టమర్. ఎంత కొన్నాడు? ఏటి 100 రూపాయలు పెట్టి వానపాము, ఇంకో 50 రూపాయల తోటి పాత పుట్ట కొన్నాడు. ఏటి ఇంకో విషయం, వాడు ఒట్టి పిచ్చి సనాసలా ఉన్నాడు. వారం రోజుల క్రితం పారిపోయిన త్రాచుపాము ఎక్కడున్నా సరే దాని పాత పుట్టలోకే వచ్చి పడుకుంటది. అది కానీ వాడు చూశాడనుకో గుండె ఆగి చావడం ఖాయం. అట్టాటిది ఏదైనా జరిగిందనుకో నా పూచి కాదు. బాలకొండ బుజ్జికొండ చిన్ని కొండ, ఆహా, నీ డిన్నర్ టైం ఏంది లేను అన్నాలే, అలా చందమామను చూస్తూ తినేయాలే. గుడ్ నైట్. హా, శుభోదయం. బొద్దింగిలంగన్న బొద్దింగమ్మా, నువ్వు చల్లగ చూడాలమ్మా. బొద్దింగిలంగన్న బొద్దింగమ్మా, చల్లంగ చూడాలమ్మా.
అమ్మ బుద్ధింకమ్మ. ఏంటి బుద్ధింక వర్ధంతా అలా ఊరేగిస్తున్నారు? బుద్ధింక బామ్మ ఆగ్రహిస్తుంది, మొక్కి కానుకలేయండి. మరీ విచిత్రంగా ఉందే, మనుషుల మధ్యన బుద్ధింకల్ని మిడతల్ని కూడా పూజిస్తున్నారా? నల్లి దేవతకు దండం పెట్టు, నల్లి దేవతకు రక్తం పట్టు, నల్లి దేవతకు దండం పెట్టు, నల్లి దేవతకు రక్తం పట్టు. నల్లి దేవత, నల్లి నైవేద్యమా? ఇదేంట్రా మరీ విచిత్రంగా ఉంది. నల్లి దేవతకు నైవేద్యం సమర్పించండి. ఏంటి రక్తమా? పాతాళ గంగమ్మ. నుండి నీ ఎమోషన్ తగలే. ఎలవా ఎల్లు, రక్తం నైవేద్యం కావాలంట? అడ్డే ఒక్కరోజు పుట్లో పాలు పోసి కోడిగుడ్లేసామని ఎంత లోకైపోయాం. ప్రతివాడు నల్లెమ్మ, బల్లెమ్మ, పిల్లెమ్మ, తోకలమ్మ అంటూ రక్తం పీల్చడం తయారైపోయారు. తప్పురా, అలా మాట్లాడకూడదు. ఇది చూసావా? రే, ప్రొఫైల్లో నిన్ను చూస్తుంటే వయసు వచ్చిన వానపావులా ఉన్నావురా. చా ఊరుగా, మన బాలకొండ కొండలు కరిగేలా తింటానే ఉంది కానీ ఒక్క సెంటీమీటర్ కూడా పెరగలేదురా. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. కనిపించేదానికి దిష్టి తగులుతుంది కానీ భూతద్దం పెట్టేది కనిపించదు, దానికి దిష్టి ఏంట్రా? ఏమోరా, నే వెళ్ళి పలకరించకపోతే అది బెంగ పెట్టుకున్నట్టుంది. కాసేపు వెళ్ళి ఆడిస్తా. ఆగరా, ఎప్పుడు నువ్వే ఆడిస్తుంటే నేను ఆడించట్లేదని ఫీల్ అవుతుందేమో. నీ తర్వాత దాని షికార్కి నెక్లెస్ రోడ్ అమ్మట తీసుకెళ్తానని చెప్పి. బంగారు కొండ, బుజ్జి కొండ, బాలకొండ. ఈ అంజిగాడు ఎంతసేపు దాంతో ఆడుకుంటాడు? రే, ఇంక నీ టైం అయిపోయింది, నేను వస్తున్నా. అసలే చిన్నప్పటి నుంచి దాన్ని ఎత్తుకోలేదు నేను. వాన వాన వందనం, వాన పాము వాన పాము వందనం. ఇదేంట్రా బాలకొండతో స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆట ఆడుకుంటున్నావా? నేను పడుకోనా, అటు ఇటు కాని టైంలో నాకు నిద్రేంట్రా? తండ్రి ప్రేమ నీకు ఒక్కడికే ఉందిలేరా. బాలకొండ నా కాళ్ళ కింద పడి నలిగిపోతుందని సేఫ్ సైడ్ ఈ భూతద్దం కొని తీసుకొచ్చా. అవును రే, ఇంతకీ మన బాలకొండకి పాలు పట్టావు నువ్వు. అక్కడుందా బాలకొండ? చీమ రే, భూతద్దంలో చూస్తుంటే చిన్న చీమ పెద్ద బొద్దింకలా కనిపిస్తుందిరా బాలకొండ. రే, మన బాలకొండ అక్కడుందిరా, అది భూతద్దంలో అనకొండలా ఉందయ్యా. అమ్మా, నాగం తల్లి బోరా కూడా లేదు. అమ్మా, ఎవరు నల్లడా చెప్పండి పావులే. శతకోటి దండాలు మాయమ్మ తల్లు. అమ్మా నాగమ్మ, ఒక్క రాత్రిలో బాలకొండ అనకుండా అయిందమ్మా. పెద్ద మనిషి అయింది. వారం రోజుల క్రితం పారిపోయిన త్రాచిమాము ఎక్కడున్నా సరే దాని పాత పొట్టలో గచ్చి పడుకుంటది. నేను సర్వజ్ఞానిని, నాకంతా తెలుసు. పావు పెరిగి పెద్దదైంది కాబట్టి మీ సిరి సగం పోయినట్టే. ఇదంతా నా పూజా ఫలం. వెయ్యండి ఫీజు. వెయ్యి. వేసా? వెయ్యి. మరతబెట్టేశా? నా ఫీజు 1000 రూపాయలు. 1000? అదేంటి సడన్ గా పెంచేశావు? మీ శని పూర్తిగా ఆవిరైపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఏదో కాలుతున్న వాసన వస్తుంది. ఒరేయ్ నువ్వుండు, మా బాలకొండ ఈ లెక్కన అనకుండలా పెరిగిపోతే మా ఇల్లు పట్టదేమో. అది మనోరూపధారిణి, సంకల్ప రూప సిద్ధి కలపాము. ఈవేళ ఇలా ఉంటుంది, రేపు మళ్ళీ చిన్నదైపోతుంది, లేదా ఇంకేమన్నా అవ్వచ్చు. అంటే మా అమృతంలా కూడా అవ్వచ్చా? నీ పిల్లలు శాంతలా కూడా అవ్వచ్చు, డాన్సులు కూడా చేయొచ్చు. నాగాభరణ, ఇంతకీ ఏమిటి ఆ పందు? నాలుగుతో ముక్కునంటుకునే పందెం
ఒరే అమృతం అమృతం అబ్బా ఏంట్రా అనకొండ శాంతరూపు దాల్చిందిరా అనకొండ శాంతలా బిహేవ్ చేస్తుందా లేదురా పాములా బిహేవ్ చేస్తూ శాంతలా తయారై ఓ పక్కన కూర్చుంది ఏంటన్నయ్య మరీ మతిలేని వాళ్లగా పాములు పూటకోలాగా మారటం ఏంటి వాటికి ఆ శక్తే ఉంటే ఏ పుట్టలోనో బుట్టలోనో ఎందుకు పడుంటాయి మరి శాంతం చూస్తుంటే సర్పచాయలు కనిపించాయి ముందసలు ఆ బెడ్రూమ్ లో ఉన్న బుట్ట తీసి బయట పారేసి ప్రశాంతంగా పడుకో అది పక్కనుంటే పిచ్చి పిచ్చి ఊవలన్నీ వస్తాయి ముందురే ఫంక్షన్ చేయాల్సిన నాగిన్ డాన్స్ ప్రాక్టీస్ చేవే బాబు నాగిన్ క్యాసెట్ అందిందా నీకు వింటున్నావా అలాగే అమ్మయ్యా హలో నేను నాగమ్మని అమ్మా నాగమ్మా పెన్నుందా ఏంటి బూర బూర కాదు పెన్ను ఓకే 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 తీసుకున్నానమ్మా పెన్ను తో ట్రై చేయమంటామ్మా నోరు మూసుకొని చెప్పింది రాసుకో రాస్తున్నానమ్మా చెప్పమ్మా నాగయజ్ఞం చేయడానికి రేపే ఆఖరి రోజు శని దోషం పూర్తిగా పోవాలంటే మహాసర్ప శని యాగం చేయాలంట దాని కోసం ఈ చిన్న లిస్ట్ అరేంజ్ చేయమని చెప్పింది నాగమ్మ ఏది ఇది చిన్న లిస్టా చూడు 1000 నాగమల్లె పూలు 2000 మొగలి పూలు 50000 రొక్కం రొక్కం పూలేంటి ఫ్లోరికల్చర్ వచ్చాక రకరకాల కొత్త పూలు వచ్చేసిని బావా రొక్కం అంటే పూలు కాదు క్యాష్ ది డబ్బు 50000 అమృతం ఆ నాగం వచ్చే వేళ అయిందిరా ఈ టెన్షన్ లో నా బుర్రా కాళ్ళు చేతులు పనిచేయడం లేదురా టెన్షన్ పడకుండా మేమేమన్నా రిలాక్స్ గా ఉన్నావా నీకన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్నాం మేము సారు చైనా కస్టమర్స్ వచ్చారు ఒరే కోడంబాకు మధ్యలో చైనా వాళ్ళు కూడా ఏంటి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే వండుకు తింటావు మనం పో అలాగే దూరంగా ఉండరా ఈ కళలో కొంగు కొట్టేసింది అంతా రెడీ అయినా ఎక్కడ హోమం యజ్ఞం మొదలు పెట్టాలి ఏవి పూలు ఎక్కడ రొక్కం పూలు రెడీ రొక్కం ఖచ్చితంగా 12 గంటలకు అన్ని సిద్ధం చేయండి 12 గంటలకు ఒక క్షణం అటు ఇటు అయినా అనకొండకు కోపం వస్తుంది విశ్వరూపం దాలుస్తుంది అనకొండ కోపం వద్దు ఆ పువ్వులంటే నాగమల్లి పూలు ఓకే మొగలి పూలు 3 తక్కువైని ఒక్క పువ్వు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ 12 గంటలకు ఒక క్షణం కూడా దాటకూడదు యజ్ఞం మొదలు పెట్టాలి 50000 తండి లేకపోతే మీ తలలు 1000 చెక్కలు అవుతాయి మీ కళ్ళు పేలిపోతాయి పన్నెండు గంటలు దాటి 2 నిమిషాలైంది ఇంకా ఎవరి కళ్ళు పేలలేదే అంతా బానే ఉన్నారు అది తప్పు టైం చూపిస్తోంది నా టైం ఇంకా 12 కాలే ఇంకా 5 నిమిషాలుంది ఈలోపు 50000 రెడీ కాకున్నా పర్వాలేదు ఎంతుంటే అంత తీసుకురండి ఇంట్లో ఉన్న చిల్లర నగలు అన్ని అన్ని పోగేయండి నగలు కూడానా ఇంకా 1 నిమిషం మాత్రమే ఉంది వెళ్ళండి ఎన్ని కష్టాలు వచ్చినా దొరకు గొలుసులు తీలేదు ఫస్ట్ టైం తీసేస్తున్నా ఇంకొక క్షణం ఆలస్యం చేసినా 15 తలల అనశేషం వచ్చేస్తుంది మిమ్మల్ని చంపేస్తుంది రానివ్వు వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది 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 అమృతం సర్వడ్ ఆ చైనా వాళ్ళు అంజి సర్వడ్ అనకొండ పావుని 15 ముక్కలుగా చేసి సూప్ పెట్టారు ఎంత బాగుందో కొంచెం టేస్ట్ చూద్దరు చూసావా 15 ముక్కలు పులుసు రూపంలో పాపాత్ములారా పవిత్ర బావుని చంపుతారా మీకు పుట్టగతలు ఉండవు మీరు సర్వనాశనం అయిపోతారు మీ బిజినెస్ ఇంకా ఇంకా సర్వనాశనం అయిపోతుంది రోడ్డున పడి సస్తారు ఇదే నా శాపం నువ్వు పోనీరా ఒరే అమృతం ఆ చైనా వాళ్ళ వల్ల మనం నాశనం అయ్యేట్టున్నావురా ఫోన్
హే మించి మంచూరియా చూసి కిచ్చావు అసలే గందరగోళంలో నీడిగోళేంటి. వీళ్ళకి మన హోటల్ చాలా బాగా నచ్చిందట. వీళ్ళ వాళ్ళు 25 మంది ఓ సంవత్సరం పాటు బిజినెస్ పని మీద ఇక్కడే ఉంటున్నారట. వీళ్ళకి ఫుడ్ సప్లై చేసే కాంట్రాక్ట్ మనకే ఇస్తున్నారు. నెలకి 100,000 రూపాయల బిల్ అవుతుంది. 100,000 రూపాయల థ్యాంక్ యూ. మొబైల్ పుట్ట ట్రాలీని జూకి తీసుకెళ్తాను ముంగిస ట్రక్ గుద్దేసింది. మొబైల్ పుట్టేమో పాతాళానికి, అందులో ఉన్న జనాలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి వెళ్ళారు.